హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీదాక్షం వ్లాగ్స్. మరికొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చానండి. వీడియో కంటిన్యూగా చూడండి, మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. టిప్ నెంబర్ 1, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బాదం పప్పు ఉంది కదా. సో అయితే ఈ బాదం పప్పుని చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేద్దామంటే అస్సలు వీలు పడదండి. అంటే పొరలు పొరలుగా కావాలనుకుంటే అస్సలు రాదు. బాదం పప్పే కాదండి, జీడిపప్పు కూడా. అయితే ఇప్పుడు మనకు సమ్మర్ టైం వస్తుంది కాబట్టి ఏదైనా మిల్క్ షేక్, లస్సి, బాదం పాలు, ఏదైనా జ్యూసెస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు పైన గార్నిష్గా చేసుకోవాలనుకున్నా, లేకుంటే ఏదైనా కేక్ తయారు చేసుకున్నా కూడా పొరలు పొరలుగా ఉంటే చాలా నీట్గా అందంగా ఉంటుంది. అయితే అంత సన్నగా కట్ చేయాలంటే మనకు అస్సలు వీలు పడదండి. అయితే ఈ విధంగా క్యారెట్ తురిమేది ఉంటుంది కదా, అంటే ఏదైనా చిప్స్ తయారు చేసుకునేది ఉంటుంది కదా, అది తీసుకొని ఈ విధంగా బాదం పప్పు, జీడిపప్పు తీసుకొని ఇలా పెట్టేసి అంటూ ఉండండి. అయితే స్టార్టింగ్ ఎవరైనా కొత్త వాళ్ళు అనేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కొంచెం స్లోగా అనేసేయండి. ఎందుకంటే ఈజీగానే ఉంటుందండి. చూసారు కదా, ఒక్క బాదం పప్పుతో ఎన్ని లేయర్స్ వస్తున్నాయంటే, ఇక్కడైతే నేను రెండు బాదం పప్పులు తీసుకున్నానండి. చూసారు కదా ఎంత వచ్చిందంటే చిన్న చిన్న పొరలుగా వస్తుందండి, చాలా ఈజీ ఇలా తురమటం అయితే. సో ఇలాగే మనం జీడిపప్పును కూడా తురుముకోవచ్చండి. చాలా లేయర్స్ లాగా పొరలు పొరలుగా వస్తుంది, పైన గార్నిష్ చేసుకోవడానికి చాలా నీట్గా అయితే ఉంటుంది. ఈ టిప్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, మనం ఏదైనా సరే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి ఇవి ఉంటాయి కదండి, అవి ఇలా హాట్ బాక్స్లో పెట్టేసుకొని ఇలా అయితే మనం మూత పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టినప్పుడు ఏంటంటే లోపల వేడికి ఆవిరి రూపంలో ఈ మూతకంతా కూడా స్ప్రెడ్ అయిపోయి మళ్ళీ అదే వాటర్ రూపంలో ఈ బ్రేక్ఫాస్ట్ మీద పడిపోతుంది అన్నమాట. అలా పడుకోకుండా ఈ హాట్ బాక్స్కు సరిపడా ఒక ప్లేట్ అయితే తీసుకోండి. లోపల మనం ఏదైనా సరే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఆ తర్వాత పైన ఈ ప్లేట్ పెట్టి తర్వాత మూత పెట్టాము అంటే మనం ఎప్పుడైతే తినాలనుకుంటున్నామో అప్పటి వరకు వేడి అస్సలు తగ్గదండి. అంతేకాకుండా ఆవిరి రూపంలో ఉన్న వాటర్ అంతా కూడా ఈ పైన ఉన్న మూతకి అయినా కూడా అది తీసినప్పుడు ఆ వాటర్ అంతా ఈ ప్లేట్ మీద పడుతుంది, కానీ డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ మీద అయితే పడదండి. సో బ్రేక్ఫాస్ట్ కూడా చాలా ఫ్రెష్గా నీట్గా అయితే ఉంటుంది. ఒక్కసారి అయితే ఈ టిప్ ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఇక్కడ చూడండి, మనం స్టవ్ను వెలిగించాలంటే లైటర్ని కంపల్సరిగా యూజ్ చేస్తూ ఉంటాము. అయితే ఆ లైటరు ఈ విధంగా ఒక్కొక్కసారి మనం తడి చేతులతో పట్టుకోవటం వల్ల ఇలా నిమ్ముకొని మొత్తం తుప్పు పట్టిన దానిలాగా అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్కసారి ఆయిల్ మరకలు అంతా జిడ్డు జిడ్డుగా అయ్యి ఈ విధంగా అయితే బ్లాక్గా తయారవుతుంది. కాబట్టి ఇది నీట్గా మనం క్లీన్ చేసుకోవాలి అంటే ఒక సింపుల్ టిప్ అయితే చెప్తానండి. ఇక్కడ చూడండి, ఇంట్లో ఏదో ఒకటి అయితే టూత్పేస్ట్ ఉంటుందిగా, అది దీనికి కొంచెం పెట్టేసి ఆ తర్వాత ఫింగర్తో అయితే మొత్తం కూడా అప్లై చేసేసేయండి. ఇది అప్లై చేసేటప్పుడు వాటర్ని కానీ లేకుంటే వాటర్తో క్లీన్ చేయటం, పంపు కింద పెట్టి కడిగేసేయటం అలా అస్సలు చేయకండి. అలా చేస్తే లైటర్ పాడైపోతుంది, ఇంకా తుప్పు పట్టే ఛాన్స్ ఉంటుంది, అస్సలు పనిచేయదండి. సో ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత ఇంట్లో సిల్వర్ ఫాయిల్ పేపర్స్ కానీ లేకుంటే టాబ్లెట్ షీట్స్ అయిపోయిన తర్వాత ఉంటాయి కదా, అవి ఈ విధంగా తీసుకొని పైనంతా కూడా బాగా రుద్దేసేయండి. ఎందుకంటే ఇవి టాబ్లెట్ షీట్స్ కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి రఫ్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా బాగా ప్రెస్ చేసి రుద్దటం వల్ల పైన ఉన్న జిడ్డు మరకలే కాదండి, బ్లాక్గా ఉంటాయి కదండి మరకలు, ఆ మరకలన్నీ కూడా పోతాయండి. సో అయితే ఈ మరకలు, ఈ బ్లాక్గా ఉన్నదంతా కూడా తుప్పు. ఇది కొంచెం వాటర్ తగిలినా కూడా, జిడ్డు మరకలు ఏర్పడినా కూడా ఈ బ్లాక్నెస్ ఏర్పడుతుంది, అదంతా కూడా ఇలా ప్రెస్ చేసి రుద్దటం వల్ల పోతుందండి. సో ఇంట్లోనే మనం ఈజీగా లైటర్స్ని చాలా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అండి. మొత్తం రుద్దిన తర్వాత ఈ విధంగా టిష్యూ పేపర్ తీసుకొని ఇలా అయితే మొత్తం తుడిచేసేయండి. చూసారు కదా దీనికున్న మడ్డి జిడ్డు అంతా కూడా ఎలా వచ్చేసిందో. సో ఈ విధంగా మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసుకోండి. అయితే ఇంతకుముందు మీకు చూపించినప్పుడు లైటర్, ఇప్పుడు చూపిస్తున్నప్పుడు లైటర్ ఎలా ఉందో మీకు తేడా అయితే కనిపిస్తుంది కదా, కొత్త దానిలాగా అయితే చేంజ్ అయింది. సో అక్కడక్కడ కొంచెం ఉన్నా కూడా అది కూడా పోతుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ టిప్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, మనం ఏదైనా సరే గ్రాసరీ తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా స్టీల్ డబ్బాలలో వేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి డబ్బాలకు ఉన్న మూత లూజ్గా ఉంటూ ఉంటుందండి. అయితే ఈ విధంగా మనము పట్టుకున్నప్పుడు జారి కింద పడిపోయి లోపల ఉన్న ఐటమ్ పడిపోతుంది. అదేవిధంగా గాలి ఆడింది అనుకోండి, లోపల ఉన్న ఐటమ్ ఏదైనా సరే, అది పిండైనా పప్పులైనా సరే పురుగు పడుతుంది అన్నమాట. అయితే లోపల ఉన్నది ఏదైనా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే మూత టైట్గా ఉండాలండి. అయితే ఇక్కడ న్యూస్ పేపర్ పెట్టి మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా రెండు పొరల మీద పెట్టినప్పుడు మూత అయితే ఈజీగా పట్టింది. ఇప్పుడు చుట్టూ ఎక్స్ట్రా ఉన్నది కదా, అది మొత్తం కూడా మనం కట్ చేసుకోవాలండి. అయితే న్యూస్ పేపర్ మాత్రమే కాదు, పాలిథిన్ పేపర్స్ ఉన్నా కూడా పెట్టేసుకోవచ్చు.
చేయొచ్చు. ఓన్లీ ఇలా లూజ్గా ఉన్న వాటికే కాదండి, ఏదైనా గాజు సీసాలకి, డబ్బాలకి, ఏదైనా పచ్చడి కారం అలాంటి వేస్తూ ఉంటాం కదా, వాటికి కూడా అంతే. గాలాడింది అనుకోండి తొందరగా పురుగు పట్టి పాడైపోతుంది కాబట్టి ఇలా ఏదైనా ఒక పేపర్ కానీ పాలిథిన్ కవర్ కానీ పెట్టేసి మూత పెట్టేస్తే టైట్గా ఉండటం వల్ల లోపల ఉన్నది ఏది కూడా తొందరగా పాడవదండి. ఇక్కడ చూసారు కదా ఎంత గట్టిగా ఉందో, ఈ విధంగా వంచేసినా కూడా అస్సలు పడిపోవట్లేదు, అంతకుముందు అయితే ఊరికే జారిపోయేదండి. సో ఈ టిప్ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి ఇంట్లో క్యారెట్ కొబ్బరి తురిమేవి కట్టాల్సి ఉంటాయి కదా, మనం ఎంత తురిమినా కూడా అస్సలు తురమటం కుదరదండి, ఎందుకంటే వీటికి షార్ప్నెస్ తగ్గిపోతుంది కాబట్టి. అయితే వీటిని పనికిరావని పక్కన పడేస్తూ ఉంటారు కదా, అలా పడేసే బదులు లేకుంటే షాపుల చుట్టూ తిరిగి మనీ టైం అన్నీ వేస్ట్ చేసుకునే బదులు ఇంట్లోనే ఈ విధంగా మనం షార్ప్ పెట్టుకోవచ్చండి. టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా, అవి పడేస్తూ ఉంటాము, అవి మందంగా ఉండటం వల్ల ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి బాగా రుద్దుతూ ఉండండి. ఇలా రుద్దితే ఆటోమేటిక్గా షార్ప్ అయితే పెరుగుతుందండి. ఓన్లీ ఇవి మాత్రమే కాదండి, మనం పీల్ తీస్తాం కదా పీలర్స్, అవి కూడా ఈ విధంగా మనం రుద్దితే షార్ప్నెస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అంతేకాదండి నైఫ్స్ ఉంటాయి కదా, అవి సిజర్స్ అన్నీ కూడా మనం ఈ విధంగా షార్ప్నెస్ పెట్టుకోవచ్చు. దీనికోసం షాపుల చుట్టూ తిరిగి మనీ అయితే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. ఈ టిప్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కంపల్సరిగా లైక్ అయితే చేయడం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది ఈ టిప్ అనుకుంటున్నాను, ఎందుకంటే 100 to 90% ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ చూసారు కదా మనం గ్యాస్ వెలిగించినప్పుడు మంట పైన వస్తుంది, అలాగే ఈ బర్నర్కి సైడ్ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో నుంచి కూడా బయటకు వస్తూ ఉంటుంది. అలా వచ్చింది అనుకోండి, మనకి 3 నెలలు వచ్చే గ్యాస్ సిలిండర్ 1 నెల మాత్రమే వస్తుంది, అలా వచ్చింది అనుకోండి గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతున్నట్టే కదండి. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే చాలా సింపుల్ టిప్ అయితే షేర్ చేస్తాను అండి. ఇంట్లో అయితే నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, ఇది నెయిల్ పాలిష్ అంటే తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరండి, ప్రతి ఇంట్లో ఉంటుంది. దీనికోసం మనం అప్పటికప్పుడు షాపుల చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే లేదు. సో అయితే గ్యాస్ మంట సరిగ్గా రావట్లేదని షాపుల చుట్టూ తిరిగి మనీ వేస్ట్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మనకి బయటకు వెళ్ళి ఇవన్నీ రిపేర్ చేసే అంత టైం కూడా ఉండట్లేదు కాబట్టి మీకు ఈ టిప్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ నెయిల్ పాలిష్ తీసుకొని ఈ బర్నర్ కి చుట్టూ కూడా ఇలా ఒక లేయర్ లాగా వేసేసుకోండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ తడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ టిప్ బాగా యూస్ఫుల్ అవుతుందండి, ఎండిన తర్వాత ఈ బర్నర్ని పెట్టకూడదు. ఇప్పుడు చూసారు కదా ఇది తడిగా ఉంది, ఈ బర్నర్ని దీని మీద పెట్టేసి ఇప్పుడు వెలిగించేసి మీకు చూపిస్తానండి. మంట వస్తూ ఉంటుంది కదా, ఇప్పుడు మీరు గమనించండి చుట్టూ కూడా ఎక్కడ సైడ్న అంతా మంట రాకోకుండా ఉంది కదా, ఇలా రాకోకుండా ఉంటేనే మనకి 1 నెల వచ్చే సిలిండర్ 2-3 నెలలు వస్తుంది, గ్యాస్ కూడా ఆదా అవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్ ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.